సో రేపు జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో మనకి రోమన్ రీన్స్ అండ్ జేజూస్ మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరకొచ్చు అండ్ అలాగే కొన్ని మ్యాచెస్ ఇంకా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ప్లాన్ చేశారు రేపు జరగబోయే స్మాక్డౌన్కి. అండ్ ఇంకా ఎన్ఎక్స్టీ డివిజన్ గురించి మాట్లాడుకుంటే కొంచెం కరోనా ఇష్యూస్ అన్నీ వచ్చాయి, సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే చెల్సా గ్రీన్కి కూడా కరోనా పాజిటివ్ అయింది. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్కి తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్ మనం వీడియోని స్టార్ట్ చేద్దాం చెల్సా గ్రీన్ తోని. సో గైస్ రీసెంట్గా ఏమందంటే ట్విట్టర్లో మనకి చెల్సా గ్రీన్ అన్నది రివీల్ చేసింది ఏదైతే ఆమెకి కరోనా పాజిటివ్ వచ్చిందని. సో గైస్ ఇదే కాదు, మనకి ఒక 2-3 డేస్ ముందు కూడా కొన్ని రూమర్స్ అన్నీ వచ్చాయి మనకి ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్కి కొంతమందికి అండ్ అలాగే అక్కడ పనిచేసే వర్కర్స్కి కానివ్వండి స్టాఫ్కి కానివ్వండి వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. సో గైస్ ఇది జస్ట్ రూమర్ లాగానే ఉండే, కానీ ఇప్పుడు చెల్సా గ్రీన్ చెప్పడంతో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కన్ఫర్మ్ కూడా చేసింది అండ్ అలాగే ఇప్పుడు ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వర్కర్స్ అండ్ సూపర్ స్టార్స్ కూడా, సో వాళ్ళు కూడా కొన్ని రోజులు ఒక 14 డేస్ వరకు క్వారంటైన్లో ఉండాలి అని డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళకి చెప్పింది అని చెప్తున్నారు. సో గైస్ ఇప్పుడు మీరు చూడండి మనకి థండర్ డోమ్లో అయితే చాలా బాగా సెక్యూరిటీ ఉంది, అంటే కొత్త వచ్చిన మెంబర్స్కి క్వారంటైన్లో పెట్టడం కానివ్వండి. సో గైస్ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఎన్ఎక్స్టీ ఒకటే వీన్యూలో అవుతుంది అండ్ టేక్ ఓవర్ కూడా అక్కడనే అవుతుంది కాబట్టి కొంచెం అన్నది ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ అక్కడ స్టాఫ్ ఇప్పటి నుంచి కొంచెం బాగా పనిచేస్తున్నారంట, అందరినీ క్వారంటైన్లో పెట్టి ఎవరికన్నా ఒక చిన్న దగ్గు కానీ సంథింగ్ ఇలాంటి ఇష్యూస్ అయితే సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు అని డబ్ల్యూడబ్ల్యూ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రేపు జరగబోయే స్మాక్డౌన్ ప్రీవ్యూ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకైతే 2 మ్యాచెస్ ఆఫీషియల్ చేసింది డబ్ల్యూడబ్ల్యూ. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అలెక్సా బ్లిస్ వర్సెస్ లేసీ ఇవాన్స్. ఎస్ గైస్ మీరు చూసే ఉంటారు మనకి లాస్ట్ వీక్ లో అలెక్సా బ్లిస్ సిస్టర్ యాబీ గెలిస్తూ కనబడింది. సో గైస్ కొంచెం రివెంజ్ టైప్ లాగా మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో మనకి మళ్ళీ అలెక్సా బ్లిస్ సిస్టర్ యాబీ గెలిచి మ్యాచ్ ని గెలుస్తుంది అని కూడా అంటున్నారు. అండ్ గైస్ మనకి ఇంకా ఫర్దర్ ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ చూడడానికి దొరకొచ్చు ఈ మ్యాచ్ లో. అండ్ ఇక సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అది జెఫ్ హార్డీ వర్సెస్ సామీ జైన్ ఇన్ ఎ నాన్ టైటిల్ సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో మనకి ప్రిడిక్షన్ ప్రకారం చూస్తే గైస్ మనకి మ్యాచ్ లో జెఫ్ హార్డీ గెలుస్తాడు, ఎందుకంటే ఛాంపియన్ ని మాత్రం వీళ్ళు స్ట్రాంగ్ చూపెట్టాలి. సో ఎలాగైనా రేపు ఓడిపోయే ఛాన్స్ లేదు జెఫ్ హార్డీ. అండ్ ఈ మ్యాచ్ పెట్టడానికి రీజన్ అదే గైస్, ఎలాగైతే మనకి లాస్ట్ వీక్ లో మ్యాచ్ అయిపోయాక ఏదైతే ఏజే స్టైల్స్ వర్సెస్ సామీ జైన్ మ్యాచ్ అయిందో అది అయిపోయాక జెఫ్ హార్డీ వచ్చి అటాక్ చేశారు. సో గైస్ అందుకని ఈ మ్యాచ్ పెట్టొచ్చు. అండ్ గైస్ నాకు కొంచెం ఫనీ థింగ్ ఏమనిపించింది అంటే ఈ మ్యాచ్ కార్డ్ కానీ మీరు చూసుకున్నట్టయితే జెఫ్ హార్డీ దగ్గర కూడా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉంది అండ్ అలాగే సామీ జైన్ దగ్గర కూడా టైటిల్ ఉంది. సో గైస్ మీ గెస్సింగ్ చెప్పండి ఈ 2 మ్యాచెస్లో ఎవరు గెలుస్తారు అన్నది. అండ్ గైస్ దాని తర్వాత మనకి రోమన్ రీన్స్ది ఒక మంచి ప్రోమో అన్నది చూడడానికి దొక్కుతుంది. సో గైస్ ఈ ప్రోమోలో రోమన్ రీన్స్ ఏమని చెప్తారంటే తన రిలేషన్షిప్ జేయూసోతో ఎలాగైతే ఉందో అండ్ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఒక వార్నింగ్ లాంటి టైప్ కూడా ఇస్తాడు జేయూసోకి అని అంటున్నారు. సో గైస్ ఇక్కడ నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రాల్ జరుగుతుంది, ఎందుకంటే గైస్ మీరు క్లియర్గా చూసుకుంటే జేయూస్ అండ్ రోమన్ రీన్స్ మధ్యలో ఫైట్ జరుగుతుంది ఒక యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసమే. అంటే గైస్ ఇద్దరి మధ్యలో ఎలాంటి శత్రుత్వం లేదు, జస్ట్ ఒక టైటిల్ కోసమే ఫైట్ చేసుకుంటున్నారు. సో గైస్ అందుకని డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేయొచ్చు వీళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న బ్రాల్ లాంటిది ఏదన్నా పెడితే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఆ మ్యాచ్కి హైప్ తెచ్చినట్టు అవుతుందని. ఎందుకంటే గైస్ మీరు చూస్తే ఏదైతే మనకి లాస్ట్ వీక్లో సమోన్ స్ట్రీట్ ఫైట్ చూడడానికి దొరికిందో దాంట్లో రోమన్ రీన్స్ ఇంత కూడా హీల్ వెస్ట్ లాగా అనిపించలేదు, ఎందుకంటే మంచిగా కోఆర్డినేషన్ కనిపించింది ఇద్దరు లోపల. అండ్ అలాగే జేయూస్ కూడా పింగ్ చేశాక రోమన్ రీన్స్ షాక్ అయ్యాడు కానీ వెళ్ళి మళ్ళీ రిటర్న్గా అటాక్ చేయలేదు కూడా. సో ఇక్కడ మనకి మంచి అటాక్ అన్నది చూడడానికి దొరకొచ్చు మనకి రేపు జరగబోయే స్మాక్డౌన్లో. అండ్ ఈ సెగ్మెంట్ జస్ట్ క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ మ్యాచ్ని హైప్ చేయడానికే మనకి వీళ్ళిద్దరి మధ్యలో బ్రాల్ అన్నది జరుగుతూ కనిపించచ్చు రేపు జరిగే స్మాక్డౌన్లో. అండ్ గైస్ మీరు చెప్పండి వీళ్ళిద్దరి మధ్యలో ప్రోమో అయితే బాగుంటుందా లేకపోతే ఒక మంచి బ్రాల్ జరిగితే బాగుంటుందా అన్నది. అండ్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ రోమన్ రీన్స్ రియాక్షన్ ఆన్ రెసల్మేనియా 36. సో గైస్ మీకు తెలిసిందే మనకి యాక్చువల్లీ రెసల్మేనియా 36 మెయిన్ ఈవెంట్ రోమన్ రీన్స్ వర్సెస్ గోల్బర్గ్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్ జరగాల్సింది. బట్ గైస్ ఏదైతే కరోనా అవుట్బ్రేక్ అయిందో పాండమిక్ సిచ్యువేషన్ కొంచెం బ్రేక్ అన్నీ తీసుకున్నారు రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి అండ్ అలాగే కొంచెం టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని వెళ్ళిపోయారు. అండ్ గైస్ దీనికి రీజన్ ఒకటి కూడా ఉంది, ఎందుకంటే అప్పుడు ఇది లో
లోపలోపల మాట నేనైతే మీకు నా వీడియోస్లో చెప్పాను, బుకర్టీకి ఏజ్ స్టైల్స్కి కరోనా వచ్చిందని. సో గైస్ ఆ విషయం రోమన్ రేన్స్కి తెలుసుంటుంది. అండ్ అలాగే కొంచెం సేఫ్ అండ్ హెల్దీగా ఉండాలని రోమన్ రేన్స్ ఒక బ్రేక్ తీసుకున్నారు డబ్ల్యూడబ్ల్యూ నుంచి. కానీ గైస్ ఆ రెసల్మేనియా 36 మెయిన్ ఈవెంట్ తర్వాత ఎప్పుడైతే బ్రాంజ్ డొమైన్ గోల్డ్బర్గ్ని బీట్ చేసి కొత్త యూనివర్సల్ ఛాంపియన్ అయ్యాడో అప్పుడు గైస్ ఆఫ్టర్ ద బెల్ అనే పాడ్కాస్ట్లో రోమన్ రేన్స్ అనేది ఇంటర్వ్యూ చేశారు. అండ్ అలాగే రోమన్ రేన్స్ కూడా కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ షేర్ చేసుకున్నారు. ఏమని చెప్పారంటే, ఒకవేళ ఇప్పుడు ఈ కరోనా కానీ రాకపోయింటే మన రెసల్మేనియా స్టేడియం ఏదైతే ఎరీనా ఉందో అదంతా ఫ్యాన్స్తోని నిండిపోతుండే. అండ్ అలాగే ఇప్పటివరకు నా షోల్డర్ పైన నా యూనివర్సల్ ఛాంపియన్షిప్ టైటిల్ కూడా ఉంటుండే అని అన్నారు. అండ్ అలాగే కొత్త మర్చండైజ్ వస్తుండే. కానీ ఇలా ఒకటే టైంలో థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. అండ్ అలాగే నేను నా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో అందుకనే నేను రెసల్మేనియా 36ని మిస్ అయ్యాను అని అన్నారు. సో గైస్ మీరు చెప్పండి, ఒకవేళ రోమన్ రేన్స్ కానీ రెసల్మేనియా 36కి వచ్చి యూనివర్సల్ ఛాంపియన్ అయ్యాక ఈ హీల్ టర్న్ చేయకపోయింటే అప్పుడు ఎలా ఉంటుండే సిచ్యువేషన్ అన్నది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. అండ్ మర్చిపోయాను నేను, మనకి స్మాక్డౌన్ అన్నది రేపు అర్లీ మార్నింగ్ 5:30కి సోనీ 10 స్పోర్ట్స్ 1 అండ్ సోనీ 10 స్పోర్ట్స్ 3లో వస్తుంది. అండ్ అలాగే మీరు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే మీకు జియో టీవీలో కూడా మీరు లైవ్ని స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ గైస్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే పక్కగా ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.